प्रकाश डोर वैसीम्मा चूड़ चूड़ इंक वैस ओके नो प्रॉब्लम ఓకే అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరితో సమావేశం కావడం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అనునిత్యం పాలిట్ బ్యూరో సమావేశాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రోజు నిర్వహించినటువంటి పాలిట్ బ్యూరో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దాదాపుగా 3 గంటల సేపు 17 అంశాలపైన కూలంకుషంగా చర్చ జరిగింది. 13 అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి, 4 అంశాలు తెలంగాణకు సంబంధించినవి. మనందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి రేపటికి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. దీని మీద ప్రధానంగా చర్చ జరిపాం. తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఏ విధంగా ఉండేది, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఏ విధంగా తెలుగు జాతి గౌరవం పెరిగిందనే విషయం మీద పూర్తిగా డిస్కస్ చేశాం. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ప్రజానీకం ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళు. సామాజిక న్యాయం లేదు, కొంతమంది వ్యక్తులకే అధికారం ఉండేది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ఆర్థికంగా సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి సంగతి ఒకసారి మళ్ళీ ప్రజానీకానికి తెలియజేయాలి. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ. ఈ రాష్ట్రం కాదు దేశంలోనే సంక్షేమం అనే పదం పుట్టిందంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముల వల్లే సంక్షేమం పుట్టింది, అభివృద్ధి జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం చూపించగలిగాం. మహిళలకి ఆస్తి హక్కు కానీ, తినడానికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఉండడానికి గృహం కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేశాం. అయితే ఈ 41 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చాలామంది పుట్టారు. తెలుగుదేశం పార్టీ 2 పర్యాయాల అధికారం చేపట్టిన తర్వాత చాలామంది పుట్టారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత గురించి
తెలియనటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ 41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈవేళ నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక నినాదంతో పుట్టింది పేదవాడే దేవుడు సమాజమే దేవాలయం ఈ రోజు అతి ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆర్థికంగా సామాజిక పరంగా వారి అన్ని విధాల ధనవంతుడితో సమానంగా తీసుకెళ్లే వరకు తెలుగుదేశం పార్టీ అనునిత్యం పని చేయాలి దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిసైడ్ చేశాం అందులో ప్రధానమైనటువంటిది బలహీన వర్గాలు హరిజనులు గిరిజనులు ముస్లిమ్స్ మహిళలు యువత ఈ వర్గాలమైన ఎక్కువగా దృష్టి పెడతాం పార్టీలో కూడా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి ఏదో పైరువీలతోనో ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళకే కాకుండా ఈ 40 సంవత్సరాల పార్టీకి ఎవరు బాగా కష్టపడ్డారు అన్ని రకాల కొంతమంది డైరెక్ట్ గా కష్టపడొచ్చు కొంతమంది ఆర్థికంగా సహాయం చేయొచ్చు ఈ విషయాలన్నీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో అవకాశం ఇవ్వాలి వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాం దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రాధాన్యత కలిగింది 40% మా నినాదం 40% యూత్కి అవకాశాలు ఇస్తాం రేపు శాసనసభ స్థానాల్లో గాని లేకపోతే ఇంకొక పదవుల్లో గాని ఏ కార్యక్రమం తీసుకున్నా సరే 40% యూత్కి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇది ప్రధానమైనటువంటి అంశం ఇంకా డీటెయిల్ గా మిగతా విషయాలన్నీ కూడా మేము రేపు డిస్కస్ చేస్తున్నాం దీని గురించి పాలిట్ బ్యూరో ఒక కమిటీని కూడా ఫార్మేట్ చేసింది ఏదైతే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు 41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో జరిగినటువంటి విజయాలన్నీ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎల్లుండి నుంచి రేపు మే 28వ తారీఖు వరకు 100 సమావేశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని దేశంలో గాని ప్రపంచంలో గాని 100 సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో రెండు రాష్ట్రాల్లో 42 పార్లమెంట్ పరిధుల్లో శతజయంతి ఉత్సవాల పార్లమెంట్ పరిధిలో మీటింగులు పెట్టి శతజయంతి ఉత్సవాలు జరపడం ఈ దేశంలో చాలా దగ్గరలో అన్నమానం ఉంది అదేవిధంగా చాలా రాష్ట్రాలు ఇటు మహారాష్ట్ర కానీ అదేవిధంగా కర్ణాటక కానీ అదేవిధంగా చెన్నై కానీ చాలామంది తెలుగు వాళ్ళు మేము శతజయంతి ఉత్సవాలు జరుపుతాం మాకు సహకరించండి ప్రతినిధులకు పంపించండి అని చెప్పి రిక్వెస్ట్లు వస్తున్నాయి అక్కడికి ప్రతినిధులకు పంపిస్తాం విదేశాల్లో చాలామంది ఈరోజు శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి నిర్ణయం చేశారు అక్కడికి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధులకు పంపించి ఈ జన ఏదైతే మే 28 తారీఖు లోపు 100 సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి అభినందిస్తూ ఒక తీర్మానం కూడా చేశాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందులో ప్రత్యేకంగా మోడీ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయించారు తీర్మానం చేయడమే కాకుండా ఆ తీర్మాన ప్రతిని జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఒక లేఖని ప్రధానమంత్రి గారికి రాసి
ప్రధానమంత్రి గారికి అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా పాలిట్ బ్యూరో ఒక డిసిషన్ తీసుకున్నాం. అదే విధంగా మొన్న మూడు పట్టభద్రుల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో నిరుద్యోగ యువకు గాని ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని పెన్షనర్స్ గాని ఎవరైతే పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లేసి తెలుగుదేశం పార్టీ గెలిపించారో వారందరికీ పాలిట్ బ్యూరో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని కూడా చేశాం. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యేల నుంచి జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధనాసారం ఓటేయమని చెప్పి అధ్యక్షుల వారు ఒక అనౌన్స్మెంట్ చేస్తే చాలామంది ఆత్మ ప్రబోధనాసారం ఓట్లేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కూడా గెలిపించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి వారి పేటీఎం బ్యాచ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొన్నారని ప్రలోభ పెట్టారని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాం. పాలిట్ బ్యూరోలో కూడా డిస్కస్ చేశాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలకి నువ్వు ఎంత పెట్టి కొన్నావో, ఎంత డబ్బులు ఇచ్చావో, ఏం ప్రలోభాలు పెట్టి నీ పార్టీలోకి తీసుకున్నావో దానికి ముందు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు పాలిట్ బ్యూరో డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అదేవిధంగా 4000 రోజులు 4000 కిలోమీటర్లు 400 రోజులు 4000 కిలోమీటర్లు యువతకు చైతన్యపరచడానికి యువత సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు చేపట్టినటువంటి యువగలం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎన్ని ఆటంకాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా యువత స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్ర ఎంత విజయవంతం జరుగుతుందో మీ అందరూ సజీవ సాక్షులు. దాన్ని కూడా పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేశాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితి, మీకు ఆ బాధ లేదు. ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ లేదు, తిరిగే హక్కు లేదు, వాక్ చాతుర్యం కూడా లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పి అడ్డుగోలుగా జీవో నెంబర్ 1 తెచ్చి ప్రతిపక్షాలని కార్యక్రమాలని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెంపలేసుకొని తప్పు చేశానని చెప్పి ఒప్పుకొని వెంటనే జీవో నెంబర్ 1 వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు పాలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం పూర్తిగా చితికిపోయారు. చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉండదు. అకాల వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు చిన్నదైతే అధికారుల బృందాలకు వెళ్తారు, మంత్రులు వెళ్తారు. మొన్న జరిగింది చాలా పెద్ద విపత్తు. అటువంటి విపత్తులు వస్తే ముఖ్యమంత్రి వెళ్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు వెళ్ళలేదు, మంత్రులు వెళ్ళలేదు, కనీసం ముఖ్యమంత్రి దాని మీద వెళ్ళలేదు కదా. ఒక సమావేశం పెట్టి చర్చించినటువంటి పరిస్థితి లేదు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి మొన్న అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతాంగానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని పాలిట్ బ్యూరో ఈరోజు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇరిగేషన్, మీ అందరికీ తెలుసు 2014-19 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషను ఒక స్వర్ణయుగం. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, కొన్ని లక్షల ఎకరాలకి నీరిచ్చాం, కొన్ని లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క పైసా కానీ
ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలో లేదు. దాన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేశాం. అది కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో పన్నులు విపరీతంగా పెంచారు. 125,000 కోట్లు పన్నులు పెంచారు. అన్నింటి మీద బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు అయితే విపరీతం 35,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల మీద పెంచారు. నిత్యావసర వస్తువుల ఛార్జీలు పెంచారు. పెట్రోల్ డీజిల్ పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్నేసి ఈ రోజు ప్రజానీకం యొక్క రక్తాన్ని తాగే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా మేము ఖండించాం. దీని మీద కూడా డిస్కస్ చేశాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరు ముఖ్యమంత్రులు 2 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫస్ట్ టైం 4 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పు చేయడమే కాదు, చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. దాని మీద కూడా డిస్కస్ చేశాం. ముఖ్యమంత్రి చెప్పాడు, మేము చెప్పడం కాదు. 10 లక్షల కోట్లు అప్పు చేయడం, 125,000 కోట్లు ట్యాక్స్లు వేశాడు. 11,25,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాడు. అందులో దేనికి ఖర్చు పెట్టాడంటే బటన్ నొక్కి 180,000 కోట్లు ఇచ్చామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. 11,25,000 కోట్లలో 180,000 కోట్లు బటన్ నొక్కితే మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్టు కట్టాడా? ఒక రోడ్డు వేసాడా? ఒక కాలువ తవ్వాడా? ఎక్కడైనా సరే ఒక పరిశ్రమ తీసుకొచ్చాడు. దీనికి కూడా సమాధానం చెప్పాలని దీని మీద కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేశాం. పరిశ్రమలు చంద్రబాబు నాయకత్వంలో 2-3 సార్లు సిఐఏ సదస్సులు పెట్టి 100,000 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ని తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ధనదాహానికి, వీరి యొక్క దౌర్జన్యానికి చాలా పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయాయి. కొత్త పరిశ్రమ రాకపోవడం కాదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయి. ఉదాహరణకి మా రాష్ట్రంలో అత్యంత పెద్ద పరిశ్రమ అమర్రాజ బ్యాటరీస్ మా దగ్గర నుంచి పారిపోయి మీ దగ్గరికి వచ్చింది. కియా అనుబంధ సంస్థలు కానీ, జాకీ పరిశ్రమ కానీ, ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి 4 సంవత్సరాల తర్వాత కుంభకర్ణులాగా నిద్ర లేచి మొన్న ఇన్వెస్టర్స్ మీట్ పెట్టి నేనేదో పరిశ్రమలు తీసుకొస్తున్నానని చెప్పి మళ్ళీ యువతకి మోసం చేసే ఒక కార్యక్రమం తీసుకున్నాడు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి బాధ వర్ణాతీతం మీరందరూ కూడా చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కానీ టెన్షన్గా 1వ తారీఖు వస్తే జీతాలు వచ్చాయి. ఈరోజు జీతాల గురించి ఈరోజు సంఘాలన్నీ కూడా మొన్నటి వరకు హక్కుల గురించి పోరాటం చేసేవాళ్ళు, వారికి రావాల్సినటువంటి హక్కులు రావటం లేదని చెప్పి ధర్నాలు చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖున జీతాలు వేయడానికి, జీతాలు పడ్డానికి ధర్నాలు చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఉద్యోగస్తులకి బాసటగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది. వారు చేసినటువంటి పోరాటాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పార్టీ 2-3 కార్యక్రమాలు తీసుకున్నాం. బాధుడే బాధుడు చాలా సూపర్ సక్సెస్ అయింది. దాన్ని కంటిన్యూస్గా ఇదేం కర్మ కార్యక్రమం తీసుకున్నాం. అది రేపు ఏప్రిల్ నెలాఖరికి అందరి ఇన్ఛార్జీలకి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ కోరుతున్నాం. పార్టీ బ్యూరో ఒక నిర్ణయం తీసుకుంది. రేపు ఏప్రిల్ నెలాఖరిసరికి ఇదేం కార్యక్రమం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసాం. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. సభ్యంతర నమోదు నిరంతరంగా జరుగుతుంది. అయితే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంది పాలిట్ బ్యూరో. ప్రతి 2 సంవత్సరాలకి 100 రూపాయలు కడితే క్రియాశీలక సభ్యత్వం ఇస్తాం. కానీ ఈరోజు పాలిట్ బ్యూరో
శాశ్వత సభ్యత్వం అంటే 2 సంవత్సరాలకు అవసరం లేదు ఒకసారి సభ్యత్వం తీసుకుంటే ఆయన జీవితం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కొనసాగడానికి అవకాశం కల్పించాం దానికి 5000 రూపాయలు సభ్యత్వ రుసుముగా కూడా నిర్ణయించాం తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఏదో లంచాల మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకునో పార్టీ నడిపే పరిస్థితి ఎప్పుడు కూడా లేదు కార్యకర్తల సందాలు చాలా మంది పార్టీ మీద అభిమానంతో విరాళాలు ఇస్తే దాని మీదే పార్టీ ఇంతవరకు కార్యక్రమాలన్నీ కొనసాగించింది మళ్ళీ ఈ రోజు ఒక డిసిషన్ తీసుకున్నాం ఎవరైనా సరే పార్టీకి విరాళాలు ఇవ్వాలంటే ఇవ్వమని చెప్పి ఆదేశిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మీ విరాళం ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో పుట్టాం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము స్థాయికి వచ్చి విదేశాల్లో ఉన్నాం మా వంతు సహకారం కూడా పార్టీకి ఇవ్వాలని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు దానికి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేశాం అందరూ స్వచ్ఛందంగా మరి విరాళాలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం దానికి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విషయాలన్నీ కూలంకుషంగా డిస్కస్ చేశాం రేపు 41 ఆవిర్భావ దినోత్సవం మీ దగ్గరే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు 3 గంటలకి ఎన్టీఆర్ గారి దగ్గర నివాళులు అర్పించి 4 గంటలకి సమావేశం స్టార్ట్ చేసి 6:30-7 వరకు సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది మీడియా మిత్రులకు నమస్కారం పొలిట్ బ్యూరో చర్చించినటువంటి అంశాలతో పాటు ఇంతకుముందే మా పెద్ద లక్ష్మణ గారు చెప్పారు 42 పార్లమెంటు ఇరవై లోపల ఈ యొక్క శతజయంతి ఉత్సవాలు చేయడానికి నిర్ణయం జరిగింది దాంతోపాటు తెలంగాణలో జరిగినటువంటి అకాల వర్షాలు రైతుల యొక్క సమస్యలు అదేవిధంగా పెరిగినటువంటి ధరలు కట్టినటువంటి ఇళ్లను పంచకపోవడం దీంతోపాటు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం దిగ్విజయం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుండి వచ్చినటువంటి ఫీడింగ్ అంతా తీసుకొని పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమం ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్రామ గ్రామాన వాడవాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం దాదాపు 93 కాన్ఫరెన్స్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది అవుట్ ఆఫ్ 119కు మిత్రులారా ఇలాంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యల మీద అన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి రేపు జరగబోయే ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా 3 గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపు 7-8 గంటల వరకు కంప్లీట్ అవుతుంది దానిలో కూడా ప్రోగ్రాం క్లియర్ ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ యొక్క శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మనకు 17 పార్లమెంట్ కాన్ఫరెన్స్లు వస్తుంది ఆ 17 కాన్ఫరెన్స్లలో కూడా 2 నెలల లోపలే ఈ యొక్క మీటింగులు చేసుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున మళ్ళీ మనం ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తామనేది మీకు మళ్ళీ వివరించడం జరుగుతుంది ఎక్కడికక్కడ ఏ పార్లమెంటు అధ్యక్షుని పరిధి లోపల ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున అయినంత వరకు 2 మంత్స్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని మేము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ 2 పాయింట్లు మిస్ అయ్యాయి మీకు చెప్పేసిన తర్వాత మా బ్రదర్ మాట్లాడతాం పాలిట్ బ్యూరోలో 3 కమిటీలు ఫామ్ చేశాం ఒకటి రేపు మేలో జరుగుతున్నటువంటి మహానాడు రాజమండ్రి లగ్నంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం
ఆ మహానాడు విజయవంతానికి నిర్వహణకి అన్నిటికీ కలిసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆ కమిటీ మహానాడు ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంది. రెండవది ఇప్పుడే చెప్పాను, శతజయంతి ఉత్సవాలకి ఈ 100 సమావేశాలు ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ప్రతినిధులకు ఎలా పంపించాలి అనేది, ఇంకా ఏ ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందో చర్చించడానికి ఎక్స్క్లూజివ్‌గా శతజయంతి ఉత్సవాల నిర్వహణ గురించి ఒక కమిటీ వేస్తూ పాలిట్ బ్యూరో డిసిషన్ తీసుకుంది. మూడవది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో. ఎందుకంటే ఏదో ఆదరాబాదరగా ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చి మోసం చేయడం వైసీపీకి అలవాటైంది. కానీ మేము ముందుగానే మానిఫెస్టో కమిటీ ఒకటేసి ఆ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరగడం, అన్ని వర్గాలతో కూడా మాట్లాడడం, అందరి నుంచి విజ్ఞప్తులు సేకరించి పూర్తి స్థాయిలో పటిష్టంగా మానిఫెస్టోని అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం. ఆ పేర్లని తర్వాత అనౌన్స్ చేస్తాం. ఈ మూడు కమిటీలు వేసుకోవడం జరిగింది. ఇది కూడా గమనించాలి. రెండవది రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు తెలంగాణలో కానీ బాబు జగజ్జీవన్ రావు స్టాచ్యూ ఏర్పాటు చేయాలి. ఇమీడియట్గా రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకొని జగజ్జీవన్ రావు విగ్రహాలు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ పాలిట్ బ్యూరోలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్లు చాలా కాలం తర్వాత హైదరాబాద్లో నిర్వహించుకున్న పాలిట్ బ్యూరో సమావేశంలో అనేక కీలకమైన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడంతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలకిచ్చిన హామీలను మర్చి ఏ విధంగా ప్రజా వ్యతిరేకమైన పరిపాలనను అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాయో చర్చించుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించిన తర్వాత విభజన హామీలను నెరవేర్చడంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఘోరంగా విఫలమయ్యారు. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తానని ఎన్నికల్లో విపరీతంగా ఉదరగొట్టి ముఖ్యంగా యువతని బలంగా నమ్మించి ప్రత్యేక హోదానే సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారమని నమ్మించి దారుణంగా మోసం చేశాడు. ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన అనేక సహాయాలను రాబట్టడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. అట్లాగే అత్యంత కీలకమైన రంగాలు వ్యవసాయం కానీ విద్య, వైద్యం, నీటిపారుదల రంగం, ఈ ప్రధానమైన ఈ ప్రాథమిక రంగాల ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిపోయింది. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కనీసం 15,000 కోట్ల రూపాయలు కూడా 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేకపోతే ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇంకా ఈ వచ్చే ఏడాదిలో ఎంత ఖర్చు పెడతాడు. అట్లాగే పోలవరం పైన తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరాన్ని ఒక చిన్న బ్యారేజీల స్థాయికి దిగజార్చి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారింది. దీన్ని పాలిట్ బ్యూరోలో మేము చర్చించాం. అట్లాగే ఎగువన కర్ణాటక ప్రభుత్వం అటు బచావత్ అవార్డులో తిరస్కరించిన ప్రాజెక్టులను, ఇటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా ఆమోదించని ప్రాజెక్టును, ఎందుకంటే ఆ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇంకా అధికారికం కాలేదు, అట్లాంటి సందర్భంలో అనుమతులు రాకుండానే
ఎగువ భద్ర ప్రాజెక్ట్ దాదాపు పేరుకు 40 టిఎంసీలు తో కడుతున్నామని చెప్తున్నప్పటికీ దాదాపు 70 80 టిఎంసీల నీటి వాడకానికి కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రయత్నం చేస్తా ఉంటే కనీసం మన వాదన ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఢిల్లీలో జలశక్తి మంత్రిని కలవడం గాని లేదా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకోవడం గాని ఇంతవరకు చేయడం లేదు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టి రాజకీయాలు నడుపుతున్న అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల స్వార్థపూరితమైన పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కు వెయింది మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే తెలుగుదేశం పాలన రావడం ఒక చారిత్రక అవసరం అనే విషయాన్ని కూడా మేము మాట్లాడుకున్నాం ఈ వైఫల్యాలన్నిటిని ఎండగట్టడానికి మరి రేపు ఆవిర్భావ దినాన్ని మొత్తం రెండు రాష్ట్రాల్లోనూ ఊరు వాడల జరుపుకోవడంతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో కూడా పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై ఈ ఆవిర్భావ దినాన్ని పార్టీ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఉభయ రాష్ట్రాల్లో ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య పంట పెద్ద ఎత్తున నష్టపోయినాం మనందరికి గుర్తుంది గత 2-3 సంవత్సరాల్లో కరోనా సమయంలో ఎవరికి బయటికి రాలేని స్థితి విమానాలు ఎగరలే రైళ్లు నడవలే బస్సులు నడవలే కానీ ఆగకుండా నడిచింది ఒక వ్యవసాయం అనే విషయాన్ని సందర్భంగా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయదారులు ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిందనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి మన పొరుగునున్న దేశాలైనటువంటి శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళ సఫర్ కావడానికి కారణం తిండి గింజలు కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది కానీ మన దగ్గర రైతాంగం దేశాన్ని నిలబెట్టింది అట్లాంటి రైతాంగం ఇవాళ కష్టాల్లో ఉన్నారు నిబంధనలు అడ్డుపెట్టి మీనమేషాలు లెక్క పెట్టి రైతులను మరింత కుంగదీయొద్దని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏ ప్రభుత్వం ఉందని కూడా వాళ్ళు తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాలం చెల్లిన నిబంధనలను కూడా పక్కకు పెట్టాలి ఈ డ్యామేజ్ అసెస్మెంట్ అనే ఓల్డ్ థియరీ ఉంది అది కూడా సరైనది కాదు క్రాప్ లాస్ని అసెస్మెంట్ చేసే థియరీ కూడా తప్పుంది దాన్ని ప్రస్తుత కాలానుగుణంగా మార్పులు చేసి రైతులకు భరోసా నింపాలి ధైర్యం నింపాలని చెప్పి డిమాండ్ చేసింది పాలిట్ బ్యూరో అదేవిధంగా ప్రభుత్వాలు ఏవైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి మనకు ప్రత్యేకించి విభజన చట్టంలో ఉన్న హామీలు ఉన్నాయి బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ వెనుకబడిన ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 3 ఎకరాల భూమి కానీ రిజర్వేషన్లు కానీ వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా నిరుద్యోగులకు 3,016 రూపాయలు ఇస్తామన్నారు వీటన్నిటిని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఒక అజెండా అంశంగా తెలంగాణ సమస్యల్లో చెప్పడం జరిగింది మరి వీటన్నిటి మీద తీర్మానాలు చేయడమే కాకుండా ఒక కార్యాచరణ ప్రణాళిక ఇప్పుడు ఎట్లయితే ఇంటింటి తెలుగుదేశంకి వెళ్తున్నామో కార్యక్రమంతో పాటు ప్రజల సమస్యలను కూడా అధ్యయనం చేసేప్పటికప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుపుతూ రేపటి కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తున్నారండి రెండు రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఉంటున్నారు మరి ఇంతకుముందు ఇద్దరు అధ్యక్షులు చెప్పినట్టు 3 గంటలకు అక్కడ నుండి ప్రారంభమై ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రతినిధులను ఉద్దేశించి ఈ ఇప్పుడు ఇవాళ పాలిట్ బ్యూరో చర్చించిన అంశాలే కాకుండా పార్టీకి కార్యకర్తలకు దశ నిర్దేశించే ఒక కార్యక్రమాన్ని కూడా అందులో ప్రత్యేకంగా అధ్యక్షుల వారి ప్రసంగంలో ఉంటుంది ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా మరి ఈ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాలను కూడా మీకు ప్రెస్ మిత్రులను కూడా అందరినీ సాదరపూర్వకంగా రేపటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ పొత్తులు అనేవి కొత్త పదం కాదు అది ఎప్పుడు దేశంలో రాష్ట్రంలో చాలా సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నాయి ఇప్పటి వరకు పొత్తుల మీద మేము చర్చించలేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని కాబడింది ప్రతిపక్ష పార్టీలకి సంఘాలకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది
ఫస్ట్ మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే రాజకీయ పార్టీ ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి, పొత్తులు ఉంటాయి. అదే లేకపోతే మిగతావన్నీ రానటువంటి పరిస్థితి. కాబట్టి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చినటువంటి పార్టీలన్నింటితో కలిసి ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశాం. ఎలక్షన్ సమయంలో అధ్యక్షులు వారు పార్టీ చర్చించి తగినటువంటి సమయంలో తగినటువంటి నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇప్పుడైతే దాని మీద డిస్కస్ చేయలేదు. వేసారా నువ్వు చూసావా నేను చూశానా? నేను మొన్నే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి వేసాడేమో ఆత్మ ప్రబోధన సారు, నీకు నాకేం తెలుసు సీక్రెట్ ఓటింగ్ అది. నేను మొన్నే చెప్పాను కదా ఎవరు వేసారు ఎవరికి తెలుసు. ఒకవేళ నాకు తెలుసు అని అన్నాను అనుకో, ఇమీడియట్గా నన్ను అరెస్ట్ చేయాలి. నీకు ఎక్కడ అవకాశం ఉంది ఎవరెవరు ఓటు వేశారని మీకెలా తెలుస్తుంది? అంతే కదా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఎక్స్ అయినా వైడైనా ఫలానా వ్యక్తి ఫలానాలకు ఓటు వేశారని చెప్తే అది సీక్రెట్ ఓటింగ్కి అఘాతం కలిగించినట్టుగా కదా. ఎలా తెలిసింది? మ్యానిపులేట్ చేసి తెలుసుకున్నాడా లేదా ఎలా తెలుసుకున్నాడు? ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా అటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కాదు, సీక్రెట్ ఓటింగ్ వైలేట్ చేసినట్టుగా లెక్క కదా. ఆయనకి ఎలా తెలిసింది? నేను అందుకే మొన్న చెప్పాను ఫస్ట్ ఓట్ జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి మై మర్చిపోయి వేసాడేమో. ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా. ఏది ఇక్కడ పార్టీ ఇక్కడ 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 మాట్లాడతారు. ఏ మాట్లాడతారు? మన వాళ్ళు మాట్లాడతారు సంబంధం. టీఎస్పీఎస్సీ దాంట్లో మేము ఫస్ట్ మొదటి రోజే డిమాండ్ చేసినాం, ఆ పరీక్షలు రాసిన వారికి ఎవరికి అన్యాయం జరగకుండా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలని చెప్పి, ఇది మరింత పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల జీవితాలు అనేక పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు శిక్షణ పొంది ఆ పరీక్షలు రాసి ఇవాళంతా ఒక డోలాయమైన స్థితిలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దాని మీద తప్పనిసరిగా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిందే. దాన్ని మేము మొదటి రోజే డిమాండ్ చేసినాం. లిక్కర్ స్కామ్కి సంబంధించి సుప్రీంకోర్టులో మళ్ళీ 3 వారాలకు పడింది. దాంట్లో కూడా ఎవరు దోషులు ఉండని దాని మీద 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ మా లైన్ మేము చెప్పినాం. సో చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలోనే కాన్ఫిడెన్స్ కూడా జనంలో క్రియేట్ చేయాలని చెప్పి మేము కోరినాం. ఇది ఇంతకుముందు ఈ 2 అంశాలు అంటే ఇవాళ బేసిక్గా పాలిట్ బ్యూరోలో చర్చకు వచ్చిన అంశాల మీదనే పెట్టుకున్నాం కనుక మరింత ఎలాబొరేట్గా నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఈ 2 అంశాలు కాకుండా మేము ఇంతకుముందు ఇచ్చిన ఎజెండా ప్రకారం వెళ్ళాం. రేపు ఎల్లుండి మరోసారి మన రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. చెప్పిండు తను ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చెప్పిండు తను. కంటిన్యూ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వరకు గ్రామ పంచాయతీ వార్డుల వల్ల పోతుంది. ప్రతి ఇంటికి తెలుగుదేశం చేసినటువంటి పనులను వివరిస్తూ ఆ బ్రోచర్ వలుస్తూ కార్యక్రమాలు పోతున్నాయి. దాదాపు 93 కాన్స్టిట్యూన్సీల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక ఏ పద్ధతిలో పోవాలనేది ఆ పద్ధతిలో పోదాం. ఎందుకంటే ఫస్ట్ ప్రజల దగ్గర పోయి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను బట్టి కార్యాచరణ ఉంటుంది. కనుక ఆ కార్యక్రమం చేస్తుంది. ఏమని మేము అనలేదమ్మా, సంతోషం అమ్మా. ఇప్పుడు దాని గురించి ఇంకా డిస్కషన్ లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు అవన్నీ డిసైడ్ అవుతాయి. ప్రస్తుతానికి దాని మీద చర్చించలేదు. ఇక్కడ కానీ అక్కడ కానీ, అక్కడైతే ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కలిసి వచ్చిన పార్టీలతో ముందుకెళ్లాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఇంకా జరగని దానికి మీరేముంది, మాతో సంప్రదింపులు లేవు కదా. ఇంకా వాళ్ళు సంప్రదించలేదు మాతో, సంప్రదిస్తే అప్పుడు చూస్తాం. సంప్రదించలేదు కదా మీరు అనుకుంటే. వాళ్ళు నలుగురే కాదా, 40 మంది వస్తాం అన్నది. రోజు చెవులు గీ గీయమంటున్నా, మేము వస్తాం. అందులో మంచి చేతలు చూసి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు డిసైడ్ చేస్తాం. మమ్మల్ని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము స్పెషల్ స్టేటస్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం, పోరాటం చేసాం, మా పని అంతా అయిపోయింది కదా. 22 మంది ఎంపీలకు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో 10 మంది ఉన్నారు, 32 మంది ఉన్నారు. మెడల్ ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తామన్నాడు, వారం వారం వెళ్తున్నాడు. మాకైతే శాలువాలతో ఢిల్లీ అంతా
బీరువా నిండిపోయన్నాడు ఇప్పుడు శాలువాలు ఫోటోలతో మొత్తం ఢిల్లీ నిండిపోతున్నాయి మొన్న వెళ్ళాడు మళ్ళీ రేపు వెళ్తాడని ఇప్పుడే చూశాను ఆయన కడగాలి మా చేతిలో లేదు ఇప్పుడు కోర్టులో ఉందా ఇష్యూ కోర్టులో ఉంది దాన్ని మాట్లాడకూడదు వాళ్ళు ఇచ్చారు పిచ్చోడి చేతిలో రాయలాగా ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు వారికి తెలియటం లేదు మైండ్ పంజేయక రోజుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు టోటల్ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు కానీ నిన్న మళ్ళీ జోన్ 5 ఒకటి తీసుకుంటే ఇమిడియట్ గా ప్రాంత రైతాంగం హైకోర్టు లేసారు అది మళ్ళీ వాయిదా పడింది కోర్టులో ఉన్న ఇష్యూని మనం మాట్లాడకూడదు మేమున్నన్ని రోజులు ప్రయత్నం చేశాం పబ్లిక్ డిసిషన్ తీసుకోవాలి మేము చాలా ప్రయత్నాలు చేశాం మీరందరూ చూశారు కదా కమిటీ చేశాం అప్పుడు ఉండే వాళ్ళకి గవర్నర్ దగ్గర ఈయన ఉన్నా నేనున్నా నిర్మల్ గారు ఉన్నారు అటు నుంచి హరీష్ రావు వీళ్ళందరూ వచ్చారు చాలా ప్రయత్నాలు చేసి ఒక కొలిక్ తీసుకొచ్చాం మమ్మల్ని ప్రజలు పక్క పెట్టి వాళ్ళని అప్పచెప్పారు వాళ్ళు దానిలో కాకుండా మొత్తం కొల్యూడ్ అయిపోయి మొత్తం అమ్మేశారు ఆంధ్రాన్ని చాలాసార్లు చేశాం అన్నీ చేశాం మేము కాదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముందు డెసిషన్ తీసుకుంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేమేం చేయాలో చేస్తాం అప్పుడు ముందు ఎవరైతే బాగా కట్టాలో వాళ్ళు కట్టాలి మా చేతులు ఏం లేదు కదా దాని మీద ఇంక మీ స్టడీ చేయలేదమ్మా నేనైతే అంటే పార్టీలో డెసిషన్ తీసుకోలేదు అయితే ఏంటంటే తప్పది అంటే ఒక కోర్టులో ఇచ్చిన తర్వాత రెండో కోర్టుకు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి గాబరపడి చేశారని చెప్పి భావిస్తున్నాం అంతే భావిస్తున్నామంటే ఖండించినట్టు కదా తప్పు అనే పదం వాడండి ఇంకేమి వాట్ ఎక్స్ట్రా థ్యాంక్ యూ రేపు అందరు వస్తారు కదా ఓకే మరోసారి సాదరపూర్వక ఆహ్వానం